పెద్ద కేసులో ఇరికించేశారుగా. మనతో ఎవడో పబ్జి గేమ్స్ ఆడుతున్నాడు బా. ఆ గుంట నాకు ఎవడో కనిపెట్టి అర్జెంటుగా వాడి తల నరకయ్యా. మనం ఇప్పుడు ఎలాగో వెళ్తుంది రామ్జీ నగర్కే కదా. ఇప్పుడు రామ్జీ నగర్కి వెళ్ళొద్దులే, లాటీలు మన కోసం రౌండప్ చేసుంటారు. దానికన్నా సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. అపాయింట్మెంట్ తీసుకోవాలా ఏంది? ఏమండి లేవండి, ఎప్పుడు ముద్దు నిద్రే లేవండి. ఏంటి లేవండి నారాయణ, రండి. హలో భవానీ ప్రసాద్. విశ్వంబరి మలపాక నుంచి హైవే ఎక్కాడంటే వాడు ఖచ్చితంగా ఊర్లోకి రావాల్సిందే సార్. అన్ని టోల్ గేట్స్ ని అలర్ట్ చేయండి. కొంచెం కోఆపరేట్ చేశారంటే జపాన్ ని క్లోజ్ చేయండి. నిన్నపొలం జంగల్కి పిడికా నాగర్ ఉంది సార్. నిన్నళ్ళ కమిషనర్ జంగల్ ఎస్పీకి విలిచేదాం, నమ్మల్కి చేరును చేయాం. గుడ్ మార్నింగ్. ఎందా చంద్రనగర్ ఏరియాలో హర్తాలు, కూడుదల ఫోర్స్ ని ఇరకండి. వేరు తాళ వేటియు న్యావరా. జపాన్, నువ్వే ఈ చోరీ చేసినట్టు ఇక్కడ బోర్డర్లో ఉన్న స్టేషన్స్ అన్నింటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్కి సంబంధించిన కేసు కదా. జుడిషియల్ వాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ అసెంబ్లీ దద్దరెళ్ళిపోతోంది. మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ కేసులో ఎన్కౌంటర్ వరకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే కదా మేము పోలీస్ క్వార్టర్స్ లో ఉన్నాం. అది కాదు ఓబలేసు, అక్యూజ్డ్ ఎలర్ట్ అవడం వల్ల డిపార్ట్మెంట్ వారు మీడియాకి ఇంకా న్యూస్ ఇవ్వలేదు. సరెండర్ అవడం మంచిది, ఎందుకంటే ఇది పెద్దవాళ్ల వ్యవహారం. ఎవరి స్కెచ్ చేసి ఇరికించాడో ఆడిని ముందు కనిపెట్టాలి. మిగతా ఎవరని పని అయిపోతుంది. ఇసబెల్లా, నేనే డైరెక్ట్ దిగుతున్నా, కొన్ని ఐటమ్స్ కావాలి. వస్తాయి అన్నట్టు స్వామి, మర్చిపోయాను లంచ్కి వేడిగా మలబార్ పరోటా మసాలా కర్రీ తెప్పించండి. అవి కూడా వస్తాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నివసిస్తున్న మంత్రి సత్యమూర్తి గారి ఇంటి బయట అల్లర్లు జరుగుతున్నాయి. అయితే మీకు వివరంగా చెప్పాలంటే తెలంగాణ హోమ్ మినిస్టర్ అయిన సత్యమూర్తి గారి ఇంట్లో ఇవాళ తెల్లవారుజామునే ఎవరూ ఊహించని విధంగా పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఆకస్మిక రైడ్ జరుపుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని చూస్తూ ఉండండి. పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, కొంచెం కోఆపరేట్ చేయాలి సార్. కేరళ బార్డర్లో తిరుగుతున్నట్టు భవానీ టీం కన్ఫర్మ్ చేశారు సార్. అప్పుడు నేను ఒక పని చేస్తానబ్బా, మన కేరళ సీఎం గారితో మాట్లాడి వాడికి ఒక మంచి ఆయుర్వేదిక్ మసాజ్ ఏర్పాటు చేయమని చెప్పనా? సార్ ఈసారి మిస్ అవుతుంది సార్. మిస్ అవ్వకూడదు. మనం ఎలా మిస్ కొట్టాము? డిపార్ట్మెంట్లో నక్కలే పని చేస్తుంటాయా? స్కిల్ లేకపోతే ఈ పని చేయడం కష్టం. ఎవడో వర్తున్నోడే ఈ పని చేస్తుండాలి. మనకి శత్రువులు అన్ని స్టేట్లోనూ ఉన్నారే, మనం ఎవరితో గొడవపడతాం? పెద్ద గులాటీ పని చేసి అందులోకి నన్ను గుంజాలంటే చిన్న ఐటమ్ గాలికి అంత దమ్ము ఉండదు. లాస్ట్గా ఎవరితో డబుల్ క్రాస్ చేసాం? జపాన్, నీకెన్నిసార్లు చెప్పాలి నార్త్లు అడుగు పెట్టద్దని. ఇది మా ఏరియా. దేశమే వన్ నేషన్ వన్ రేషన్ అని పోతా ఉంటే నువ్వెందుకు నార్త్ సౌత్ అని విడదీతావు? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయ్యా, ఎవడికి టాలెంట్ ఉంటే వాడు కన్నా లేసుకుంటాడు. అచ్చా ఇప్పుడు నేను నీ కన్నవేనా? చేసుకో వన్ లాస్ట్ రొట్టె. ఏదో ఒక రోజు నీ సౌత్ లో అడుగు పెట్టి నీ అంత చూస్తారా? చాడు నారాయణకి ఫోన్ కొట్టావు. నారాయణ
ఒక పని చేయి, గత 2 రోజులుగా తమిళనాడు, కేరళ, ఆంధ్రాలో పెట్టి కేసులు సరైన వాళ్ళు మొత్తం వేసి నాకు కావాలి. ఏర్పాటు చేయి బాబా. నైట్ 8 నుంచి చంపు. ఆ గంగాధర్ గడి సెటప్ ఇంట్లో ఉంటే ఒక నేమ్లెస్ బండి, కొంచెం క్యాష్ రెడీ చేయమను. వీటితో పాటు ఒక బేబీ. నువ్వు ఆ గోల్డెన్ స్టార్ జపానీవి కదూ. నేనే రాజు సినిమాలో అమ్మ గురించి డైలాగ్ చెప్పేవే. ఇంకొకసారి చెప్పు ప్లీజ్ జపాన్. నా కోసం మళ్ళీ ఒక్కసారి చెప్పు. చెప్పు జపాన్. పది నెలలు కడుపులో, 10 జన్మలు మనసులో అమ్మరా. సూపర్ నవ్వుతా వెంటి ముసలే, పోయికో. ఓబా గంగాధర్ దొరికాడా? అసలు లైన్లోకి రావట్లేదబ్బా. ఇదిగో నువ్వు అడిగిన సరెండర్ లిస్టు. కదర్పూర్ సామ్రాట్ తెలంగాణలో వరంగల్ కోర్టులో నిన్న ఒక పెట్టి కేసులో సరెండర్ అయ్యాడు. హలో, ఒక్క నిమిషం జపాన్. ఆర్చిపురం ప్రకాష్ వాడా? చెప్పు పోలీసు. జపాన్, నువ్వు నీ బిజినెస్లో చాలా షార్ప్గా ఉంటావు కదా, నీకు ఎవిడెన్స్ వీడియో పంపుతున్నా చూడు. బయటికి వెళ్ళు బా. కేసు కాడి ఫోన్ నీ కాడే ఉందిగా, ఆన్ చేయి ఇప్పుడు. లాస్ట్ కాల్. గాడ్ ఫాదర్ గంగాధర్. హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. లేదన్నా, హాస్పిటల్లోకి వెళ్ళాడు. వచ్చాక చెప్తా. పాజిటివ్ వచ్చిందట అన్నా, నేను మళ్ళీ చేస్తా. కన్ఫామ్ అయిందా? టచింగ్ టచింగ్ టచింగ్. ప్లాన్ చేయండి యేసు. ఈరోజే వాడిని శ్మశానంలో లేపేసే బాబు మోహన్ గ్రూప్ అక్కడ లాజీలో వెయిట్ చేస్తాండ్లా. భయం వేస్తుందన్నా. ఏమప్పా యేసు, రక్తం పారించకుండా పైకి ఎదగలేవప్పా. అది గురువుగారు రక్తం రా నాయన, నిన్ను తారాస్థాయి తీసుకెళ్ళిపోతుంది. సిక్కయిందనుకో, ఇంకా కుంట నక్కలదే కదా రాజ్యం. ఇంక మీదట మనహవానే. వచ్చేసు, కలిసి వెళ్ళేద్దాం. తెలంగాణ నీదే. రాజమండ్రి హబ్బు, కొచ్చి హార్బరు, మొత్తం నువ్వే తీసుకో. మరైతే ఆ సంజీవ్ అన్న నీ కదంటే మోజు కదన్నా. అప్పుడే ఈ అన్న కనుక లేస్తాండవా? ఆ అమ్మినే నువ్వే పెట్టుకో. నాకెందుక? చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, లోపల చేస్తే కానీ లోకం అర్థం కాదురా అని. ఆ ముసల్ది చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చేలా చేశారే. ద్రోహి, మనకే బొక్కెడతాడా? రామ్జీ నగర్ పోనీమంటావా? ఆ నా కొడుకు సంగతి తెలుద్దాం. ఇప్పుడు పాము పుట్టలో చెయ్యట్టకూడదు. పాలు పోస్తే పామే బయటకు వస్తుంది. అసలు వాడు ఫోన్ తీసి చస్తే కదా. తీస్తాడు వాడు, తీస్తే చస్తాడు. నారాయణ, బండకు